ఇప్పటివరకు మీరు ఎన్నో ప్రేమకథలు చూసుంటారు, కానీ అన్ని ప్రేమకథలు ఒకేలా ఉండవు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ కళ్యాణ సుప్రీతస్తు. రాను రాను నీ నిద్రకి టైం లేకుండా పోతుంది. ఈ టైం వరకు పడుకుంటే బయట తెలిస్తే అవ్వా. లెవెనే కదా మమ్మీ. మీ నాన్నగారు కింద వెయిట్ చేస్తున్నారు, పో వెళ్ళు. ఏం చెప్తావో చెప్పు. ఈరోజు అయినా కనిపించాడు నేను డ్రీమ్ బాయ్. లెవెన్ ఓ క్లాక్ వరకు పడుకున్నా, ఈరోజు కూడా కనిపించలేదా? 11 గంటల దాకా పడుకుంటే కలలుగాక కార్పొరేట్ ఉద్యోగాలు వస్తాయా? నిద్రలో కన్నా కలలు నిద్రలోనే మర్చిపోవాలి నాన్న, లేదంటే నిన్ను నమ్ముకున్న వారికి నిద్ర లేకుండా చేస్తే. తన ముఖాన్ని నీ కళ్ళలో చూపించడానికి ఇన్ని రోజులు తీసుకున్నాడు, మన ఇంటి ఎల్లుడు కావడానికి ఎన్నేళ్ళు తీసుకుంటాడో. చూడు తల్లి, ఒక తండ్రిగా ఇంకా వెయిట్ చేసే ఓపిక నాకు లేదమ్మా. నా స్నేహితుడు శివారెడ్డి మొన్న నిన్ను పార్టీలో చూశారంట, వాళ్ళ అబ్బాయికి నువ్వు జోడి అని అడుగుతున్నారు. తల్లి, మంచి ఫ్యామిలీ, అబ్బాయి ప్రయోజకుడు, నీకు కూడా మంచి జోడి అని మేము అందరం అనుకుంటున్నాం. గట్టిగా ఆలోచించుడున్నాన్న. నా కాలేజ్కి టైం అయిపోతుంది, బాయ్ 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 బాయ్. ఒక్కొక్కసారి కాలం కళల్ని చెరిపేస్తూ ఉంటుంది. మరి మన రేష్మ కన్నా కళలు కూడా చెరిగిపోతాయా? అసలు రాజకుమారుడు ఉన్నాడంటారా? ఉంటే ఎలా ఉంటాడు? కుర్రాడు చూడడానికి కోహినూరు డైమండ్ లో ఉన్నాడు అనుకుంటున్నారేమో. మీరు ఇప్పటిదాకా ఏ సైడే చూశారు? బి సైడ్ మామూలుగా ఉండదు భయ్యో. కేజీ నుండి పీజీ వరకు అన్ని ప్రశ్నలకు ఒకటే జవాబు. ఆఫ్టర్ పీజీ నుండి లైఫ్ రిటైర్మెంట్ వరకు అన్ని బాధలకు ఒక్కతే. మీ బాబు దొబ్బుతాడ్రా. ఎవర్రా అమ్మాయి, ఎంత అందంగా నవ్విందేంట్రా, తాగింది మొత్తం దిగిపోయిందిరా. ఏమి నవ్వురా అది, ఏం చేశాడ్రా దేవుడు. హ్యాట్స్ ఆఫ్, లైఫ్లో పెళ్ళండు చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటారా? కుక్కలేస్తే అరుపులు వినాలి, అమ్మలేస్తే అన్నం తినాలి, మీ నాన్నలేస్తే తిట్లు తినాలి రా. సైలెంట్గా రారా. స్టడీ 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 స్టడీ. ఓకే, మీ బాబేంట్రా మందేసి వచ్చాడని అడుగుతా అనుకుంటే టైం ఎంత అడుగుతున్నట్టు అయింది అంకుల్.
రే పెద్దవాళ్ళు కబదాలు చెప్పడం తప్పురా, సారీ డాడీ, టైం 1:55 AM. ఇంత అర్ధరాత్రి వరకు ఏం చేస్తున్నారా? కంబైన్ స్టడీస్ మమ్మీ, అన్నయ్యలాగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని హార్డ్వేర్ చేస్తున్నాం మమ్మీ. హార్డ్వేర్ కాదురా యదవ, హార్డ్ వర్క్. అమెరికా గురించి తర్వాత ఆలోచిద్దురు, ముందు అమీర్పేట్కెళ్ళి కోర్సు పూర్తి చేయండి. రాను రాను, లేట్ నైట్ పార్టీలు ఎక్కువైపోతున్నాయి. రేపు ఉదయము నా చిన్ననాటి స్నేహితుడు విజయవాడ బాబు వాళ్ళ అమ్మాయిని చూసేందుకు వెళ్తున్నాం. ఎందుకు అంకుల్, అమ్మాయికి ఏమైంది? మీరు గంట క్రితం పిలిచుంటే ఖచ్చితంగా వచ్చేవాడిని, కానీ నా ఒంటరి జీవితాన్ని చూసి ఆ దేవుడు నా వైపు నవ్వుని పంపాడు. సారీ డాడీ, యువర్ 1 అవర్ లేట్. మీరు ఒక గంట లేట్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు. బాయ్ డాడీ, బాయ్ మమ్మీ. ఇద్దరు లేచిన దగ్గర నుంచి చిన్నోడు చిన్నోడు అంటావు, కొడచూడు ఏం మాట్లాడుతున్నాడో. ఉండండి, రేపొద్దున చూద్దాం పడుతున్నాడో లేదో. అక్కడ చూడరా, అదా చెప్పరా, ఇదా ఎక్కడరా? మరి ఇక్కడ చూడరా, 100% ఇదరా ఇల్లు. యా ఇదే, డౌట్ లేదురా ఇదే. రాత్రి ఆ అమ్మాయి పిల్లలతో ఆడింది ఇంట్లో కదా? ఇదేరా, ఇదే కదా, ఇదే కదా. ఎస్ 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 ఎస్, బెండో 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 బెండో. ఏంటి అగ్గిపెట్టున్నా? అగ్గిపెట్టి నుంచి పంపించరా, ఇక పోరా బాబు పో. రే ఎంతసేపు రా, ఇక్కడ వీపు నొస్తుందిరా ఇక్కడ. రే ఐడియాలు ఇవ్వడం కాదు, మాట మీద నిలబడాలి. నేను ఐడియా మీద నిలబడ్డాను, నువ్వే నా మీద నిల్చున్నావు వెదవ, త్వరగా కానీ. హలో, ఏంటి విరాట్ కూడా కావాలా? లోపల చూస్తున్నావేంటి? కనిపిస్తలే, లోపల అమ్మాయికి లైన్ వేస్తున్నావు. తప్పు కదా వేరే వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా చేయడం? తప్పే, అందుకే నువ్వు వెళ్ళు. ఏంటి ఏదో నీ అక్కకి లైన్ వేస్తుంటే ఫీల్ అవుతున్నావు? నా అక్కే, ఇది నా ఇల్లే. ఏంటి మీరు కరాటయా? అయితే నాకు నాకు రాదు, వాడికి వచ్చు. ఏరి వీళ్ళు? హాయ్ రేషు. హే నిత్య, కమ్ కమ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ యూ? ఐఎమ్ గుడ్. ఏంటి సంగతులు? ఏముంది, డాడీ రోజు పెళ్ళి పెళ్ళి అని అంటూ ఉంటారు, ఇదిగో నేను ఇలా తప్పించుకొని తిరుగుతూ ఉంటాను. తెలిసిందే కదా, వెళ్దామా? పద నిన్ను నన్ను ఫాలో అవుతూ మా బ్రదర్ దగ్గర బుక్ అయ్యానన్నా కదా, ఇదిగో. రే అదిగో రా అమ్మాయి, లవ్ మ్యాటర్ చెప్పే పోరా, ఆల్ ది బెస్ట్. ఇంటికి కాపలా కాని కుక్కలు అమ్మాయి కాపలా కాస్తాయంటరా? ఏం ప్లాన్ అనేది, ఒక్కటి ఒక్కటి వరకు కాలేదురా. ఇంతవరకు టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ లాంటి ప్లాన్స్ వేసాంరా, కానీ ఈసారి మాత్రం ఏకంగా భారీ బడ్జెట్ హాలీవుడ్ ప్లాన్ వేస్తాంరా. ఒక ఎద్దవ, నీ ఎదవ టాలెంట్ రైమింగ్లో కదరా, ప్లానింగ్ రా, ప్లానింగ్లో చూపెట్టు. ఏ ఉండరా, ఈ లెటర్ తీసుకో, చెప్తా రాసుకో. రే రే ఇటు రారా, అమ్మాయి రా, ఆ లెటర్ వేసేరా. రే ఇంటికి రండి. ప్రియమైన రేష్మా గారికి ప్రేమతో రాస్తున్నా. ఈమెయిల్స్తో ప్రపోజ్ చేసే ఈ రోజుల్లో ఇలా ఈజీగా లెటర్ రాస్తున్నాడేంటి అనుకోకండి, ఇది మా నాన్నగారి కోరిక. నాకు మీరు 20% నచ్చినా ఆయనకు మీరు 80% కోడలుగా నచ్చారు. అందుకే భర్త సపోర్ట్ ఉన్న ఇంట్లో కోడలుగా తిరగడం కంటే మామ సపోర్ట్ ఉన్న ఇంట్లో కూతురుగా తిరగడం బెటర్. అందుకే ఐ లవ్ యూ,
ఇట్లు తండ్రిని గెలిపించాలనుకుంటున్న ఓ కొడుకు. ఎవరు రాశారా ఇది? అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మ్యాటర్ ఈజీగా అయిపోద్దని నేనే రాశాను అంకుల్. లెటర్ లక్కీగా మనకి దొరికింది కాబట్టి సరిపోయింది మామయ్య, వేరే ఇంకెవరికైనా దొరుకుంటే ఛీ మీరు బాగుపడర్రా. ఇంకో సూపర్ ప్లాన్ ఉంది, చెప్తా పద. సరే నువ్వు వద్దు, నీ ప్లాన్ అంతా నేనే లెటర్ చూసుకుంటా. ప్రేమించిన అమ్మాయి మనసు గెలుచుకోవడానికి కావాల్సింది స్నేహితుల సపోర్టు కాదు, మనోధైర్యం. అది మనోడి దగ్గర పుష్కలంగా ఉంది, కాకపోతే మనోడు కొంచెం లేట్గా తెలుసుకున్నాడంతే. ఏంటే మళ్ళీ నవ్వుతున్నావు, గుర్తొచ్చాడా నీ మాస్క్ హీరో? ఏం లేదే. అదిగో నీ రోమియో వచ్చాడు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? అసలు ఎవరు నువ్వు? ఇలా నా వెంట పడితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ప్లీజ్ నా వెంట పడకు. రాను, నీ వెంట మళ్ళీ రాను. ఒక్క 5 మినిట్స్ అంత కాఫీకి వస్తే మళ్ళీ నీకు లైఫ్లో కనపడను. హే, వాడు అలాగే అంటాడు, నువ్వు వచ్చేసాయి ఉండవే. రోజు ఈ టార్చర్ భరించే కంటే ఈ 5 నిమిషాలు నావి కాదని వెళ్ళడమే బెటర్. ఓన్లీ ఫైవ్ మినిట్స్. ఓకే. ఎస్ ఎస్. హలో. హలో రేష్మా, వాడు 5 మినిట్స్ టైం అడిగాడు కదా, ఇంప్రెస్ చేయడానికి ఏదో ప్లాన్ చేసే ఉంటాడు, బట్ బీ కేర్ఫుల్. నిజం చెప్పాలా? నా దగ్గర ఏ ప్లాన్స్ లేవు. చాలా లవ్ స్టోరీస్ రోడ్డు మీద స్టార్ట్ అయ్యి రోడ్డు మీద ఎండ్ అయిపోతాయి. లవ్ చేయడం అంటే ఫాలో చేయడం కాదు, కూర్చోపెట్టి నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం. ఐ లవ్ యు చెప్తే 8 అక్షరాలు, చెప్పకపోతే 100 కేజీల బరువు. ఇక్కడ 20 ఏళ్ళుగా నేను చాలా చూశాను, బట్ 20 సెకండ్లు చూసిన నీ ఫేస్ని మర్చిపోలేకపోతున్నాను. బహుశా ఇదేనేమో ప్రేమంటే. ఇది చెప్పడానికి నన్ను అనిపించింది, నీకు ఇచ్చిన 5 నిమిషాలు అయిపోయింది. రేష్మా, రేష్మా ప్లీజ్. స్విమ్మింగ్ కూడా రాదా ఏంటి? హలో, నాకు స్విమ్మింగ్ మాత్రమే రాదు, ప్రేమించడం వచ్చు. సుప్రీత్, నీ గురించి ఎవరో అమ్మాయి వచ్చారంట. అమ్మాయా? మెసేజ్ రిప్లై కాపేసరికి మీరు రారనుకున్నాను. మీకు హార్స్ రైడింగ్ వచ్చా? హార్స్ రైడింగ్ వచ్చా?
హలో హలో రండి. ఐ లవ్ యూ. నా లవ్ అయితే ఓకే అయిపోయిందిరా, మరి వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఏంటో. మరి రే, నీ ప్రాబ్లం చాలా చిన్నదిరా, ఈ బాల్ లాంటిదిరా, దగ్గర నుంచి చూస్తే పెద్దగా అనిపిస్తుంది, అదే దూరం విసిరేస్తే చిన్నదైపోతుంది. ఒక్కోసారి రివర్స్ అయితే ముఖం పచ్చడి అవుతుంది. నీ ప్లాన్సే కదా, నీ ఫిలాసఫీ కూడా చెత్తలా ఉంది. రా రే, కార్డ్ తీసుకో. అందులో రేష్మ అడ్రస్ ఉందిరా, సాయంత్రంలో ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే. అరే, వాళ్ళ అమ్మ పేరు నీలాంబరి అట, అనుకున్న పని క్షణంలో అయిపోవాలట. మూర్తి, మిర్చిబాబు 19th బర్త్డేకి 19 ఏకర్స్ 2 రోజుల్లో రిజిస్టర్ అవ్వాలి. మేడం, 2 డేస్ అంటే ఇంపాసిబుల్ మేడం. మూర్తి, ఈ లోకంలో ప్రతిదానికి ఓ రేటు ఉంటుంది, దాన్ని దాటి వెళ్ళండి. వాళ్ళ నాన్న బెజవాడ బాబు నీలాంబరి చేయాలనుకుంటున్న ప్రతి పనిని రెప్పపాటు సమయంలో కంప్లీట్ చేసి ఆమెకు సర్ప్రైజ్ ఇస్తూ. మూర్తి, మిర్చిబాబు 19th బర్త్డేకి 19 ఎకర్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్. అప్పుడే చూడు మూర్తి, ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది, కానీ దానికి ముందు ఒక రూట్ ఉంటుంది. సంతకానికి కావాల్సింది 2 సెకండ్లు, 2 రోజులు ఎందుకు దండగా, నేనుండగా. బాబు ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కోండి. సుప్రీత్ వాళ్ళ నాన్న పేరు వీరశివారెడ్డి, వాళ్ళది రాయలసీమ అంట. ప్రతి లవ్ స్టోరీలో కూడా విలన్స్ కామన్. కాకపోతే ఇక్కడ మన విలన్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తేనే కిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి. రే, నా మీదే కంప్లైంట్ ఇస్తావట్రా, నా చేతికి చిక్కినావంటి సంపేత్సాల. పెద్ద ఇత్తూరు ఎలక్షన్స్కి ఖర్చు 25 కోట్లు అవుతుంది. అరే తాయ్, సిద్ధార్థ నిధులు. ఈ పారి లెక్కతో పనిలేదు పెద్ద ఆయన. కర్నూలు నుంచి కత్తుల కొండారెడ్డిని, ప్రొద్దుటూరు నుంచి పీకలకు వస్తే పాపిరెడ్డిని, బనగానపల్లె నుంచి బాంబుల బైరెడ్డిని పిలిపించా. ఈ పారి కూడా మనమే గెలుచున్నాం. ఇకపోతే సుప్రీత్ వాళ్ళమ్మ సావిత్రి, ఆవిడకి ఎప్పుడూ పూజలు పునస్కారాలు. ఫ్యాక్షన్లు, యాక్షన్లు, చేజింగ్లు, ఇలా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకున్నారన్నమాట. ఇది సినిమా కాదు, రియాలిటీ. ఏరా బాబు, ఏం చేద్దాం? నాకు ఏం తోచట్లేదురా. పిల్లల గురించి ఏం ఆలోచించావు? అదేరా, వాళ్ళ ఆలోచనలతో మన ఇరకాటంలో పెట్టేస్తున్నారు. మరేం చేస్తాం, మళ్ళీ పిల్లల్ని అడిగి చూద్దాం. మరొక 10-15 రోజులు తీసుకుందామా? వద్దులే, ఒక 1 వారం రోజులు తీసుకుందాం. అదిగో అటు చూడు, అదిగో అదిగో ఎక్కడ, అదిగో ఎక్కడరా, మన పిల్లల్లాగే ఉన్నారే. అవును, మనోళ్ళే. వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నట్టున్నారే. ఆట పట్టిద్దామా? ఆపుతాను ఆపుతాను, మాట్లాడు. హలో డాడీ, పెళ్ళి చూపులా రేపు? హలో హలో డాడీ, హలో. ఏంటంట? పెళ్ళి చూపులంట. అదేంటి? నువ్వు కూడా ఫోన్ చేయి.
అదేంటి డాడీ కాల్ చేస్తున్నారు? హలో డాడీ, అదేంటి పెళ్లి చూపులేంటి? డాడీ హలో, అదేంటి పెళ్లి చూపులేంటి? పెళ్లి చూపులే కదా, వెళ్దాం, నచ్చలేదని చెప్దాం. ఐ యూ ష్యూర్? నేనున్నా కదా. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఎవరైనా పెళ్లి చూపులకి వెళ్తారు, నీలాగే నా మైండ్ కూడా హీట్ అయిపోతుంది. చూద్దాం. బాబుగారు, అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి నచ్చిందేనన్నా? నాకు అమ్మాయి నచ్చలేదు. అమ్మాయి కాదురా, ఆమె పెళ్లి కూతురు తల్లి. అబ్బాయి నచ్చాడన్న? నాకు నచ్చలేదు అని చెప్పాను కదా. నా కోసం ఒక్కసారి చూడమ్మా. అబ్బాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగమ్మా. మీకు స్విమ్మింగ్ వచ్చా? కనీసం హార్స్ రైడింగ్ అని వచ్చా? మా అబ్బాయి వేరే అమ్మాయి నవ్వు నచ్చి లవ్ చేస్తున్నాడు బాబు. అవునరా, మా అమ్మాయి కూడా డ్రీమ్ బాయ్ని పెళ్లి చేసుకుంటానంటుంది. ఒకరిని లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఎందుకు? మీకు నచ్చిన వారినే చేసుకోండి. లేదు నాన్న, నేను చెప్పిన డ్రీమ్ బాయ్ ఇతనే. అంకుల్ అంకుల్, నేను ప్రేమించింది అమ్మాయినే. రేష్మ పురేషు, నేను డ్రీమ్ బాయ్ నేనే అని. అవును నాన్న, నేను చెప్పిన డ్రీమ్ బాయ్ ఇతనే. ఇదే మా బ్రహ్మోత్సవం. ప్రేమికులంతా సుప్రీత్ రేష్మలా ఆలోచిస్తే మీ లైఫ్ కూడా కళ్యాణ్ సుప్రీత్ వస్తే, సారీ కళ్యాణ్ ప్రాప్తిరస్తే. థ్యాంక్ యూ.